చాలా మంది ఫెమినిన్ అనుకుంటారు నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి పెట్టుకోవాలి, వాళ్ళు మేకప్ పెట్టుకుంటారు బాక్సులు, మన ఆర్గనైజేషన్ అవసరం లేదు. అదే ఉంటారు కదా, మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుంది, నా ఇష్టమైన పని చేసేది ఇక్కడ నేను. అది ఇండియాలో నాకు తెలిసి ఒక ముగ్గురు నలుగురు వచ్చింటారు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాచ్ మై గుడ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్, నేను మీ బ్రో గణేష్. సో థంబ్నైల్ క్లిక్ బైట్ కాదు, ఎస్ వీఆర్ మీటింగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న. సో ప్రసాద్ అన్న మనల్ని ఇన్వైట్ చేశారు టు హిస్ హౌస్ ఫర్ సండే లంచ్. సో ఈ ఇన్విటేషన్ నెక్స్ట్ ఇదంతా బ్యాక్ స్టోరీ మీకు చెప్పాలంటే, లాస్ట్ టైం నేను యూట్యూబ్ మీటప్కి వెళ్ళాను అనమాట. సో కొంతమంది క్రియేటర్స్ కలిసాం, అప్పుడు ప్రసాద్ అన్నే హోస్ట్ చేశారు ఆ యూట్యూబ్ మీటప్. సో మాట్లాడడం హౌ ఆర్ యూ మొత్తం చెప్పుకున్నాను అనమాట. అండ్ చాలా మాట్లాడుకున్నాం ఫ్యాషన్ గురించి. సో వాళ్ళు ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, ఏ షాప్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ ప్లాన్ ఏంటి అంటే నేను చెప్పలేను, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్, అంతకుమించి ఇంకేం లేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ తన ఫ్యాషన్ గురించి కూడా కొంచెం క్వశ్చన్లు ఏమైనా అడుగుతామని చెప్పి అనుకుంటున్నా. బట్ బిఫోర్ వీ గో దేర్ ఒక గిఫ్ట్ తీసుకోవాలి, ఎందుకంటే బాగుంది కదా ఫస్ట్ టైం ఇంటికి పిలిచారు, మరి చేతి ఉట్టి చేతులు తెల్లం. సో ఖచ్చితంగా ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్దాం. గిఫ్ట్ ఏమో అర్థం కావట్లేదు నాకు ఫస్ట్, బట్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గుడ్ పర్ఫ్యూమ్స్, చాలా ట్రై చేసా కానీ ఏం ఎక్కట్లేదు. బట్ లాస్ట్కి గెస్ బ్రాండ్ తీసుకున్నా, చాలా నచ్చాయి, అన్నకి సెట్ అవుతాయి అనిపించాయి. వీటిని జాగ్రత్తగా గిఫ్ట్ ప్యాక్ చేయించేసా ఫర్ దట్ ఫస్ట్ ఇంప్రెషన్. మీరు కూడా ఎవరినైనా కొత్త వాళ్ళు మీట్ అవుతున్నప్పుడు వాళ్ళకు కూడా ట్రై టు గిఫ్ట్ దెమ్ సంథింగ్. ఓకే, నౌ ప్యాకేజింగ్ ఈస్ డన్, లెట్స్ మేక్ ఎ మూవ్. షాపింగ్ కూడా అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా ప్రసాదన్ ఇంటికే. సో రెండు గిఫ్ట్లు తీసుకున్నాం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ గెస్ నుంచి మంచి పర్ఫ్యూమ్స్, చాలా నచ్చాయి నాకు. ఓకే, సో వన్ ఫర్ ప్రసాద్ అన్న అండ్ వన్ ఫర్ శ్రీకాంత్ అన్న, అదే ప్రసాద్ అన్న బ్రదర్ అనమాట. గిఫ్ట్స్ అనేవి మర్యాద, తెలుగులో అయి ఉండి మర్యాద ఇవ్వకపోతే మాట వచ్చేస్తుంది. హలో శ్రీకాంత్ అన్న, అదే ఒక 10 మినిట్స్లో ఉంటాం. ఓకే ఓకే, 10 మినిట్స్లో. సరే సరే, ఓకే. చాలా మందికి మీ టెక్ గురించి తెలుసు, కానీ మీ ఫ్యాషన్ సైడ్ చాలా డిమాండ్ ఉంది చెప్పాలంటే. పీపుల్ ఆర్ యాక్చువల్లీ సేయింగ్ బ్రో మీరు టెక్ ఫ్యాషన్ యూట్యూబర్స్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు అనమాట, నేను చూసా రీసెంట్ గా పోస్టుల్లో. మా పని అది కాదు కాబట్టి మేము వాటి గురించి వీడియోస్ చేయము, అది మన ఛానల్లో ఫస్ట్ రివీల్ చేద్దాం. సో మీ వార్డ్ రోబ్ ఒక్కసారి చిన్న గ్లింప్స్ ఇచ్చి ఐ వాంట్ ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ అనమాట. ఇది నా వార్డ్ రోబ్. ఓకే, చూడగానే వర్షాచే, లూయి విటాన్, డియార్ ఉన్నాయి, బాల్మీన్, వర్షాచే, ఎల్వి. మీకు ఈ లౌడ్ ప్యాటర్న్స్ అంటే ఇష్టం? మంచిగా కలర్ఫుల్ గా అన్నా అంతే. అంటే ఇప్పుడు నార్మల్ ప్లేన్ ఉన్నాయి అనుకో, మన మన వైపు చూపెళ్ళదు ఇట్లా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వేస్తారు అనుకో, ఇట్లాంటి పుష్ప పుష్పలో వేస్తే మనకి ఏమైంది అంటే ఒక ఈవెంట్స్ కి వేస్తాను నేను మామూలుగా, రెగ్యులర్ వేర్ కాదు ఇవన్నీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ ఎక్కువ. ఎందుకంటే అక్కడ కొద్దిగా చీప్ గా చూస్తారు తెలుసు కదా, మన సైడ్ కాదు, మన సైడ్ కాకుండా మనం ఎప్పుడైతే అవుట్ సైడ్ వెళ్తామో. యాక్చువల్ అది ఇంపార్టెంట్, లొకేషన్ తగ్గట్టుగా మనం ఫిట్ అయ్యాలి. ఇక్కడ అసలు ఏం పెట్టినాను, ప్రతిసారి మీరు ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక పోస్ట్ మ్యాండేటరీ పోస్ట్ వస్తుంది, గోయింగ్ టు హాంకాంగ్, గోయింగ్ టు థాయిలాండ్ అని చెప్పి అట్లాంటప్పుడే వేస్తాను ఇవి. అక్కడ మ్యాండేటరీ, ఇంకా కంపల్సరీ ఇట్లా ఇలాంటి అవుట్ఫిట్స్ వేయాల్సి వస్తుంది. సో వాట్ ఈస్, ఇన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఏది మీ అటెన్షన్ కానీ మీ కైండ్ ఆఫ్ లవ్ ఏది నచ్చింది? ఎన్ని వర్సాచి ఉంటాయి వాటిలో? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు.
ఆరు మొత్తం మాక్సిమం వచ్చాచ్చు ఒకటి. సో నాకు ఫేవరెట్ అయితే, ఎందుకంటే అవి బాగుంటాయి, ఏదో డిజైనర్ టైప్ లో ఉంటాయి, ప్లస్ వేసినప్పుడు ఒక లుక్ ఆల్ ఓవర్ ప్రింట్స్ ఎక్కువ మేజర్ లైక్ మొత్తం. అండ్ వాట్ ఈస్ ద కాస్ట్లీస్ట్ ఐటమ్ ఇన్ యువర్ వార్డ్రోబ్? ఇది చెప్పే ముందు మీకు ఒకటి చెప్తాను, ఇవన్నీ మీరు కొనకండి, కొనకండి, అసలు కొనకండి, మీకు తెలుసు నా గురించి వద్దు. బట్ ఎందుకు కొన్నాను కూడా చెప్తాను మీకు. ఓకే, ఇదంతా నేను ఒక 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇదంతా. 2 ఇయర్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ చేస్తా ఉన్నాను నేను, తనకు కూడా తెలుసు అది. నెక్స్ట్ దసరాకి చెప్తాను ఎందుకు ఇవన్నీ నేను తీసుకున్నాను, ఇవన్నీ దాని పర్పస్ అండ్ ప్లస్ నేను ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు వేస్తుంటాయి అంతే. సో ఇవి మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టయితే ఎట్లాంటి కొనకండి, ఎప్పుడు ఎట్లాంటి రిస్క్ చేయండి. కానీ ఎప్పుడైనా కానీ మీ ఇప్పుడు నీ టోటల్ ఇన్కమ్ ఎంత పెడతావు ఫ్యాషన్కి? ఫ్యాషన్కి 50% 50-40% సో నేను పెట్టేది ఎంతంటే మాక్సిమం 10% లోపే. అంటే నేను నా వృత్తి ఇది కాబట్టి అది అది కూడా నేను ప్యాసివ్ ఇన్కమ్ పెడతాను. అంటే నేను లైక్ నాకు వచ్చిన డబ్బుల్ని మళ్ళీ నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ నేను లైక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. సో దాని నుంచి ఏదైతే రిటర్న్స్ వస్తాయో మినిమం ఒక 10-15% అయినా రిటర్న్స్ తెచ్చేటట్టు చూస్తాను అన్నమాట. దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తాను, అన్నీ ఉన్నాయి, మనం అన్ని చేస్తాను, అన్ని అలిన్ మనం. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది, నాకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారు, నాకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో. అండ్ ఇవి కూడా నేను ఒక పర్పస్ కోసం కొన్నాను, ఏదో షో ఆఫ్ కోసం అయితే కాదు. సో అది మీకు చెప్పాక దసరా రోజు మేము రివీల్ చేస్తాం రీసెర్చ్ పరంగా అంతే. రీసెర్చ్ మెయిన్ రీసెర్చ్ అప్పుడప్పుడు యూనో మనకి వేసుకోవాలనిపిస్తుంది మంచిది, బట్ ఇలాంటి బ్రాండ్ వేసుకోవాలని చెప్పి ఎవరు రికమెండ్ చేయరు. ఈ డిజైన్ పర్టికులర్లీ చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది నాకు. ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఎంబోజింగ్ డిజైన్, ఒక షేప్ వస్తుంది, ఒక మనిషి లాగా అనిపిస్తుంది డిజైన్. నేను ఇప్పుడే గమనించా ఇది, ఒకసారి అర్థమైంది. ఇప్పుడు ఒక డిజైన్ వస్తుంది, ఇది ఉంది చూసారా, అది దూరం నుంచి కనిపిస్తుంది, ఇది చాలా బాగుంటుంది. సో ఇది కొద్ది ఎక్స్పెన్సివ్ పెట్టాను కానీ ఇది నాకు చాలా అవసరం ఇప్పుడు ఫ్యూచర్కి. మనం ఆల్రెడీ గెస్ట్ చేస్తాం ఈ పాటి కామెంట్ సెక్షన్లో, మీరు ఏం గెస్ట్ చేస్తారో కామెంట్ చేయండి, లెట్స్ సీ ఎంతమంది ఎంతూజియాస్టిక్గా ఉన్నారో. బట్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఒక్కొక్కరితో ఒక్కొక్క కైండ్ ఆఫ్ లింక్ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఏదో అర్థమవుతుంది మనకి, అది ఒక్కటి అర్థం చేయాలి. ఆర్ట్ పీసెస్ కూడా చాలా పెడతారు మనకు అర్థమవుతుంది అని, ఇఫెట్ ఆల్ మనకి కానీ మంచిగా అనిపిస్తే ఐ విల్ బై ఇట్ అంతే. సో ఇవి కూడా ఐ నో రిఫర్ దెమ్ యాజ్ ఆర్ట్స్, నాట్ ఓన్లీ క్లోతింగ్, ఇంత వాళ్ళు హ్యాండ్ మేడ్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కటి ఏదైతే చూస్తారో ప్రతి ఒక్కటి ఒక నాకు తీసుకున్న ప్రతి ఒక్క దాంట్లో బ్యాక్ స్టోరీ ఉండాలి కంపల్సరీ. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇవి చూస్తుంటే నేను కూడా ఇలాంటివి ట్రై చేయాలనిపిస్తుంది, బట్ నా బడ్జెట్ సాకొస్తుందో తెలియదు. ఇది కూడా చాలా ఇష్టం. ఇది అదే అసలు ఈచ్ది వాళ్ళు అది స్టిచ్ చేయడం కానీ ఎలిమెంట్స్ కానీ మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటుంది, హ్యాండ్ మేడ్, కంప్లీట్ హ్యాండ్ మేడ్. సో ఇది కూడా బాగుంది అంటే చెప్తున్నారా, ఇట్లాంటివే చాలా ఉంటాయి. వర్సాచి నాకు అది డిజైన్ ఇష్టం, అది ఇది సేమ్ అదే డిజైన్ డిఫరెంట్ స్వెట్ షర్ట్. సో ఇట్లా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఫ్రేగ్రెన్సెస్? అయి నేను ఒకటే ముడే యూజ్ చేస్తాను, ఎక్కువ చూపిస్తాను మీకు, ఎక్కువ వెళ్ళాను నేను వాటికి. అంటే ఇది ఒకటే చెప్తాను ఇలా ఎందుకు యూజ్ చేస్తామో చెప్తాను. ఇది ఒకసారికి జిమ్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను నేను. స్కిన్ ఇది 1500 సంథింగ్ ఎంతో ఉంటుంది, స్కిన్ టైటన్ జిమ్కి, ఎందుకంటే ఇది హార్డ్ ఉంటుంది, స్వెట్ అయినా కానీ మనకి కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది స్కాచ్ అండ్ సోడా, రెగ్యులర్గా డైలీ యూజ్ చేసేది ఇది. ఇది ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఇది యూజ్ చేస్తాను బర్బరీ, ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దీని స్మెల్ బాగుంటుంది. ఇందాక కూడా జస్ట్ మీకు కొంటున్నప్పుడు బర్బరీ స్ప్రే చేశారు అనమాట, ఇదే తీసుకుందాం అనుకున్నారు చెప్పాలంటే చాలా బాగుంటుంది. వెరీ నైస్. ఒక చాక్లెటిష్, ఒక మంచి మూడే నేను యూజ్ చేసేది పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా పెద్దగా ఏమి ఇది నా ఫేవరెట్, కరెంట్ ఫేవరెట్, ఇది ఎక్కువ చూస్తుంటారు మీరు. గుచ్చిలో ఏంటంటే బ్రాండింగ్ వాడి కలర్ లో కూడా, అంటే వాళ్ళ ఫ్లాగ్ నాది ఇటలీ కలర్ ఉంటుంది కదా, మేబీ వాళ్ళ ఫ్లాగ్ అనుకున్నా రిప్రజెంటేషన్ లా, నాకు క్లారిటీ లేదు మనం చూడాలి, ఫ్లాగ్ అనుకుంటా నేను. ఈ నా వాచెస్ ఎక్కువ ఉండవు, పెద్ద కొన్నాను, నైస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేను వేసుకున్నది ఇది, మిగతా అన్ని అవి. చాలా మంది ఫెమినిన్ అనుకుంటారు, నా దగ్గర ఇలాంటివి ఉన్నాయి పెట్టుకోవాలి, వాళ్ళు మేకప్ పెట్టుకుంటారు బాక్స్లో, మన ఆర్గనైజేషన్ అవసరం లేదు, మనకు కూడా కావాలి. కొనుక్కోండి అమెజాన్లో ఇలాంటి వాచెస్ అన్ని ఎలా పడవలో పెట్టొద్దు, గివ్ దమ్ సమ్
కేర్ యాక్చువల్లీ. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్? యాపిల్ అల్ట్రా అని చెప్పుకుంటున్నారు. యాపిల్ వాచ్ అల్ట్రా ఇది ఒక ఎక్స్పెన్సివ్ వాచ్, ఇది ఒక 80,000 90,000 దగ్గర, 90,000 ఇది కూడా 1 lakh ఇది దగ్గర దగ్గర అంతే కాస్ట్ ఉంటుంది. కానీ ఇది స్మార్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ మనకి ఆ ఫీచర్స్ ఉంటాయి కదా. సో నాకు స్మార్ట్ వాచెస్ పర్సనల్గా ఇష్టం ఉండవు, నేను ఆ ఫీల్డ్లో ఉంటా కానీ నేను రెగ్యులర్ నేను ఇదైతే యూస్ చేస్తాను చెప్తున్నాను. నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2 years back ఇది రెగ్యులర్గా యూస్ చేసేవాడిని. డెఫినెట్లీ మనకు కావాలి కదా, ఎందుకంటే ఎలా ఉంది తెలియదు కదా. ఇప్పుడు నేను అసలు యూస్ చేయట్లేదు ఎందుకంటే నాకు అర్థమవుతుంది నా హెల్త్ కండిషన్. సో నేను యూస్ చేయట్లేదు. నా ఫేవరెట్ వాచ్ అడిగారు, ఇది నా ఫేవరెట్ వాచ్ ఫాస్ట్ ట్రాక్ ఇది. He has Gucci, he has Versace, కానీ his favorite is Fast Track. నాకు ఎక్కడ ఒక చిన్న మెసేజ్ వస్తుంది, ఇట్స్ నాట్ అబౌట్ ద బ్రాండ్, ఇట్స్ అబౌట్ ద కనెక్షన్ దట్ యు హావ్ అంటే పర్టిక్యులర్ పీస్. ఈ వాచ్తో నా కనెక్షన్ ఏంటంటే 2010 అది పెళ్ళి అయింది, నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు చిన్న రూమ్లో ఉండేవాళ్ళం మేము, జాబ్ లేదు ఏం లేవు ఏం లేవు, ఫోటో కావడం కష్టం అనమాట ఆ సిచ్యువేషన్ మాది. ఆ టైంలో మా వైఫ్ నా బర్త్డే మాత్రం ఎప్పుడు సెలబ్రేట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈవెన్ ఏం లేనప్పుడు కూడా పేస్ట్ తీసుకొచ్చి కూడా గర్జ ఇచ్చారు, కేక్ లేకపోయినా పేస్ట్ అప్పుడు 2010-11 ఆ టైంలో. సో అప్పుడు తను అప్పు చేసి ఇది కొన్ని 1500 సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి మరి కొన్ని నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది. సో అప్పటి నుంచి ఇది నా దగ్గర అట్లానే ఉంటుంది. ఇది నా ఫేవరెట్ హిందీ కొన్నా కానీ ఈవెన్ నేను ఎక్స్పెన్సివ్ రోలెక్స్ వచ్చినా కానీ ఆ వాల్యూ అది నా ఫేవరెట్ ఇది ఉన్న వాటిల్లో అయితే. సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సో మీరేమనుకున్నంటే ఒక మాట, ఇంతకుముందు నేను 2015-17 ఆ టైంలో కూడా నేను ఫాలో అవుతుండే. అప్పుడు ప్రసాద్ ట్రెక్కింగ్ తెలియంటే ఒక అంకుల్ చేసేవాళ్ళు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక 2 years back అన్న బ్రో ప్రసాద్, బ్రో ప్రసాద్ అన్న వాట్సాప్లో కూడా ప్రసాద్ అన్న ప్రసాద్ బ్రో అంతే. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనమాట. వాట్ ఈస్ ద సీక్రెట్ అండ్ మీకు ఎందుకు సడన్గా ఎప్పుడు లేనిది ట్రాన్స్ఫర్మేషన్? అంటే లైక్ మా లిటరలీ ఇంకా అది ఎలా స్టార్ట్ అయిందంటే అది పైన చెప్పుకుందాం. ఇది నా జిమ్, హోమ్ జిమ్. మోస్ట్లీ తనే చేయించాడు, మా ట్రైనరే చేయించాడు, ఆయనకే తెలియాలి ఏం చేయించాడు ఏమో, ఆయన చెప్పింది చేసామంతే. అదేమంటారు కదా మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుంది, నా ఇష్టమైన పని చేసేది ఇక్కడ నేను. సో ఇది చాలా కష్టపడి చాలా టైం తీసుకొని డిజైన్ చేయించాను దీన్ని. దీన్ని ఇంకా రివీల్ చేయలేదు అంటే కంప్లీట్ చెప్పలేదు మా వాళ్ళకి, అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను. తొందరలోనే స్టూడియో టూర్ చేస్తా, ఇంకా కొద్దిగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, నేను కూడా మొత్తం చూపించాలనుకుంటున్నాను దట్ ఇస్ కంటెంట్ కాబట్టి. చాలా చాలా ఉంది యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఆల్సో హ్యావ్ ఈ కైండ్ ఆఫ్ ఆస్పిరేషన్ అనమాట. ఇలాంటి మనకంటూ ఒక పెద్ద రూమ్ ఉండాలి. రూమ్ ఎంత పెద్ద ఉండాలి అంటే 85mm లెన్స్ పెట్టాలి, అంత పెద్ద ఉండాలి. 85mm పెట్టినా కానీ ఇక్కడికి ఆ ఎఫెక్ట్ సూపర్ వస్తుంది. 85mm చాలా మంది అడుగుతారు వెనక మీరు గ్రీన్ స్క్రీన్ వాడుతున్నారు, గ్రీన్ స్క్రీన్ కాదు లెన్స్ ఇంపార్టెంట్. అక్కడ మావాడు ఆడుతున్నాడు, ఊపొచ్చింది. యాక్చువల్లీ ఫ్లోర్ కొత్తగా వేసాం అన్నమాట, ఇంతకుముందు లేదు. సో ఇదంతా ఎకోస్టిక్, వాయిస్ బయటికి రాదు లోపల నుంచి, బయట నుంచి లోపలికి రాదు. అది హైలైట్. నచ్చిందా? నచ్చిందా? ఓకే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అది ఇండియాలో నాకు తెలుసు ఒక ముగ్గురుకో నలుగురు వచ్చి ఉంటారు నాకు తెలుసు. ఇది చాలా హీరోకులు నాకు అది చాలా బాగా నచ్చింది. ఇది అంటే యూట్యూబ్ అంటే ఇంతకుముందు బ్లూటూత్ స్పీకర్, అది చాలా బాగుంది. ఇది రీసెంట్ నాకు వచ్చిన గిఫ్ట్ లో ఇది మనం కూడా ఎప్పుడైనా ఇలాంటి సాధిద్దాం. వస్తాయి ఖచ్చితంగా వస్తాయి, అందరికి వస్తాయి. ఇది కూడా వేసారు కదా మన ఛానల్ నేమ్, మన ఛానల్ నేమ్ ఇది కూడా చూసారు కదా. అన్బాక్సింగ్ లోని మన డబ్బా బయట కూడా ఉంది, చాలా బాగుంది. ఇది యూట్యూబ్ అప్పుడు ఇలాంటి ఇలా చేస్తూ ఉంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అది ఈవెంట్స్ కూడా పెడుతుంది మధ్య, ఆ ఈవెంట్ లోనే కలిసింది మనం. యా సో ఎవరైతే మిస్ అయ్యారో చెప్పడం మర్చిపోయాను. అన్నాను ఫస్ట్ నేను మీట్ అయింది యూట్యూబ్ కండక్ట్ చేసిన మీటప్ లో, చాలా కొంతమంది క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటివ్ కలెక్టర్ ఒక ఈవెంట్ పెట్టింది. అప్పుడే ఫ్యాషన్ లోని కలిసినాం మేమైతే, టు బి ఆనెస్ట్. ఎంత ఫైన్ చేస్తూ ఉంటారు, ఏ బ్రాండ్ తీసుకుంటారు, ఎలా అవుతుంది ఇదంతా కూడా వాళ్ళకి అదే ఇంట్రెస్ట్. నాకు అనిపిస్తుంది అబ్బా ప్రసాదంలో ఇంకో యాంగిల్ ఉంది, ఎవరికి తెలియదు అది. సో ఇంకా ఎలాగ కాన్వర్సేషన్ తెలుస్తుంది అది కూడా ఇంకా అందరికి. వెయిట్ ఫర్ దట్, నౌ ద రియల్ రివీల్ అనమాట. సో యు గోనా గో ఇంటూ హిస్ స్నీకర్ కలెక్షన్. నేను స్నీకర్స్ విషయానికి వస్తే నేను లాస్ట్ 2 years నుంచి కొన్నా వీటిని, లాస్ట్ 2 years నుంచి కావాలన్న కలెక్షన్ ఇది. కొన్ని అప్పుడు అప్పుడు వచ్చింది, అట్లానే ఉంచారు ఇంకా యూజ్ చేయలేదు. అంటే లైక్ ఇవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఓకే, రీసెల్లింగ్. ఏవైతే నేను అసలు ఇవి ఓపెన్ చేయలేదు, ఇక ఇవన్నీ చూడొచ్చు. ఇవి జార్డన్స్ చాలా ఉంటాయి, ఇది నా ఫేవరెట్. ఇది ఓపెన్ చేయాలనిపిస్తుంటుంది, అలా వెళ్తా ఒకసారి ఓపెన్ చేస్తాను. ఏదైనా నాకు ఫస్ట్
బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకుంటారు కదా, బట్ ఇన్ డిఫరెంట్ కలర్. అంత వెయిట్ ఎలా క్యారీ చేస్తారు? అంటే కొన్నా కానీ వేసుకోలేదు వీటిని. ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్ కోసం? ఇవి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎవరు కొన్నాడు వీటిని? అకేషన్ అకేషన్ ఇవి వేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఇన్వెస్ట్మెంట్. ఇంకా ఇవి బ్రెడ్ అండ్ టో అనుకుంటాం. ఇంత పేరు నాకు ఐడియా బ్రెడ్ టో ఏమో మనకి ఎందుకు వచ్చి పనిచేయాలి కానీ మళ్ళీ పట్టించుకుందాం. ఏవైతే ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ చేయలేదో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. మోస్ట్లీ ఇంకా మనకి రీసేల్ పెరుగుతాయి తెలిసింది కదా. దీని గురించి ఎవరు తెలియదు, రీసెర్చ్ చేయండి మీరు కూడా. ఎప్పుడైనా కానీ మనకు వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకుంటే ఫ్యూచర్లో మనకి పెరగాలి. అది కానీ చేయలేదనుకోండి, మీ మనీ ఎంత సంపాదిస్తారో అది మీరు తిని కూర్చుంటే అరిగిపోతుంది. ఎవ్రీథింగ్ మీరేదైతే మనీ సంపాదిస్తున్నారో దాన్ని ఇంకా పెంచండి. సో అది ఇంపార్టెంట్. చాలా మంది ఇది మిస్ అవుతారు లైఫ్లో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇప్పుడే కొన్నా కదా, వీటి ప్రైజెస్ పెరుగుతాయి. ఇవి నేను తక్కువ రేటు కొంటాను, యాక్చువల్లీ సేల్ రీటైల్ తక్కువ రేట్లో కొంటాను. ఎప్పుడైనా మనకి అమ్మాల్సి వచ్చినప్పుడు మనకి బాక్సెస్ కూడా ఉండలేము కదా, వీటి బాక్సెస్ అని అక్కడ ఉంటాయి. ప్రతి బాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ అదే ఇంకా ఇవి ఈజీస్ 350 లూయీ విటన్ ట్రైనర్స్, ఎల్వి ట్రైనర్స్. ఎల్వి ట్రైనర్స్ ఫేవరెట్. నైకి అంబుష్ మన ఫేవరెట్. మనం ఎప్పుడు కొనాలి మన బొమ్మ వస్తాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్నీకర్స్ కొంటాను కానీ నేను యూజ్ చేసేస్తాను అనమాట. నాట్ లైక్ రీసేల్ చేద్దాం. అదే నేను కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే నేను వీటన్నిటిని యూజ్ చేయను. ఇదిగో ఇది నా ఫేవరెట్. ఇది కూడా అంటే ఇది నాకు ఎప్పుడైనా మీరు బ్లాక్ అవుట్ ఫిట్ వేస్తారు, కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసి వేస్తే ఇది బాగా ఎలివేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఉన్నా ఎలివేట్ అయిపోద్ది, బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇది కూడా నేను వెయిట్ చేసి కొన్నాను. చాలా రేర్ దొరుకుతాయి, కష్టం. ఇవి ఈజీగా దొరుకుతాయి. చికాగో స్ప్లిట్ ఇవన్నీ తక్కువ రేట్లు వచ్చేసి ఇవి కూడా ఈజీగా దొరుకుతాయి. స్పైడర్ మ్యాన్ ఇవి నా ఫేవరెట్ అయితే ఇవి నైకీలో. ఇది చాలా బాగుంటుంది. ఇవి రెండు కలర్ వేసి డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్. వీటన్నిట్లో ఇది ఓపెన్ చేయాలనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడైనా ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇట్లాంటి అవుట్ ఫిట్ మీదకి వేసామనుకోండి, చాలా బాగుంటాయి. ఇవి ఓవర్ సైజ్ బ్యాగీ ఫ్యాన్స్ వాటికి కానీ గమనించింది హీస్ లైక్ డిఏజింగ్ అనమాట. ఫ్యాషన్ లోని బాడీలోని ఇంతకు ముందు మీరు ట్రై చేయలేనివన్నీ కూడా ఎక్స్పోజర్ వచ్చి నాలెడ్జ్ వచ్చి వి నౌ యూఆర్ ట్రైయింగ్ ఆల్ దిస్. చెప్పాలంటే చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు దీన్ని, టు బి ఆనెస్ట్. ఎవరి సంపాదించిన మాత్రం పెట్టకండి, అన్ని తీసుకుని వచ్చే ఇన్కమ్ ని నేను పెంచుతాను, పెంచిన తర్వాత కొంటాను మీకు. అంతేగాని ఉన్నదాన్ని సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టండి. ఇవి ఎక్కువ యూస్ చేసి అయితే నేను ఇవి బ్యాలెన్స్ ఎక్కువ చూస్తుంటారు మీరు వీటిలో. చాలా సింపుల్ సాక్స్ టైప్ అనమాట ఈ షూస్. యాక్టివ్స్ కూడా ఈ మధ్యన బ్యాలెన్స్ యాక స్పీడ్ అనుకుంటా, చాలా బాగుంటాయి, కంఫర్టబుల్ గా ఉంటాయి అంటారు అనమాట. ఇవి నచ్చిన తర్వాత నేను ఇవి తీసుకున్నాను కానీ ఇవి అంత కంఫర్టబుల్ లేదు. బ్యాల్మెన్ ఉన్నాయి కదా, అంటే ఈజీగా మనం సాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. కాకపోతే డిఫరెంట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదే ప్రాబ్లం. అండ్ బూట్స్ కూడా గమనించా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ బూట్స్? బూట్స్ ఎక్కువ నేను ఎందుకంటే నేను ఎక్కువ ఫార్మల్ చేయను కాబట్టి ఏమన్నా అంత రగ్గర్ లుక్ నేను ఎప్పుడు మెయింటైన్ చేయను. కానీ నాకు ఒకటి నచ్చింది, ఇది ఒకటి నచ్చింది. ఇది స్టీవ్ మ్యాడన్. ఇవి స్టీవ్ మ్యాడన్ ఇది బ్లాక్. ఇది నచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే అది బ్రౌన్ అనుకుంటా. రెండు కలర్ సేమ్ అదే. ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ బూట్స్ గై అన్నమాట. బూట్స్ నాకు అంత ఇష్టం ఉండవు. నాకు మోస్ట్లీ సింపుల్ గా వెళ్ళిపోవాలి. మనకి అంత మన అవుట్ఫిట్స్ లో డిఫరెన్స్ కూడా నేను కొంచెం సెమీ ఫార్మల్ వేసాను అనమాట. మన సార్ కొంచెం క్యాజువల్ ఈ వైబ్ ఇస్తున్నారు, స్ట్రీట్ వేర్ వైబ్ అనమాట. సార్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ పర్సనల్ స్టైల్. సో మీ పర్సనల్ స్టైల్ ఏంటో కూడా మీరు డిసైడ్ అవ్వండి, ట్రై ఎవ్రీథింగ్. నా ఫేవరెట్ అయితే వీటిలో ట్రై చేయలేదు కానీ వీటి కోసం నేను వెయిట్ చేసి మొన్న తీసుకున్నా. హాంకాంగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నా వీటిని. అంటే ఇవి ఎక్కడ దొరకట్లేదు ఫస్ట్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే కలర్ లేకపోతే నా సైజ్ ఉండదు, వైట్ లో ఎక్కువగా. అక్కడ నాకు అన్ని ఆప్షన్స్ పెట్టారు ఇట్లా. ఇది బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ మంచి చాలా బాగుంటుంది. మా జిమ్ కలర్ ఇది కదా, జిమ్ అండ్ గుర్తొచ్చింది. మన ప్రసాద్ అన్న టిగోర్ అని చెప్పి ఒక జిమ్ ఓపెన్ చేశారు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. థ్యాంక్ యూ అందరికీ, ఎవరైతే వీడియో చూసారో అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో చెప్పాం కదా అవన్నీ పాటించండి. ఏది మీరు రిస్క్లు అయితే తీసుకోకండి లైఫ్లో. అండ్ దాంతోపాటు గణేష్కి థ్యాంక్ యూ. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, టు బి ఆనెస్ట్. చెప్పాలంటే ఎవరిని ఇన్వైట్ చేయకుండా మనల్ని ఇన్వైట్ చేశారంటే ఆ కైండ్ ఆఫ్ బాండ్ మా మధ్యలో ఉంది అనమాట. అండ్
సో విత్ దట్ బీయింగ్ సెడ్ ఏమైనా కామెంట్స్ ఉంటే అడగంటే నెక్స్ట్ బ్లాగ్ మనం చేసేస్తున్నాం ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకోటి ఆల్రెడీ వస్తుంది మీకు, సెకండ్ పార్ట్ ఒకటి ఉన్నట్టు ఉంది, దాని గురించి అయితే మనం ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో విత్ దట్ బీయింగ్ సెడ్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వాచ్. ఎస్, బాయ్ బాయ్ బాయ్. గైస్ లిటరల్లీ ఇక్కడ స్టీమ్ బాత్ కూడా ఉంది. స్టీమ్ బాత్ ఏజెంట్లో ఉండే చెప్పండి. జనరల్గా ఓపెన్గా అడిగేస్తున్నా నేను, ఎందుకు మీ జిమ్ చూస్ చేసుకోవాలి మ్యాన్ కంపేర్ టు అదర్స్? ప్రసాద్ దగ్గర తెలుగు ఫ్యాన్స్ మీరు ఏం ఫీల్ అవ్వద్దు.